హాయ్ అండి, అందరికీ నమస్కారం. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో చాలా భారీ ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థుల్లో అటు వైసీపీ కావచ్చు, ఇటు కూటమి అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరిలో కల్లా మరి ఇతరు కూడా కూటమి అభ్యర్థుల్లో భాగమే జనసేన. మరి ఇతని నామినేషన్ చాలా టాప్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే భారీ ఎత్తున జనసంతోషం ఎక్కడి నుంచి అంటే నాట్ ఓన్లీ పిఠాపురం, మొత్తం ఉభయ గోదావరి జిల్లాల నుంచి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా భారీ ఎత్తున మెగా అభిమానులు, పవర్ స్టార్ అభిమానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పోలీసు వాళ్ళకైతే చెవటలు పట్టించేశారు ఈ మెగా అభిమానులు. మరి వాళ్ళు ట్రాఫిక్ని కంట్రోల్ చేయడం వాళ్ళ తరం కాలేదు. నేల ఈనిందా, ఆకాశం బద్దలైందా అన్న రీతిలో మరి ఇతని యొక్క ఈ నామినేషన్ ఘట్టం పూర్తయింది. నామినేషన్ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా హుందాగా వ్యవహరించారు. చాలా చక్కగా ఒక సినిమా స్టార్ లాగా చిరాకు పడుతూ అటు కాకుండా చాలా పద్ధతిగా అక్కడికి నామినేషన్ వచ్చినటువంటి అధికారులను అఫిడవిట్ దాఖలు చేయించుకునే అధికారులతో పాటు ఇతను కూడా ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులను గౌరవిస్తూ వాళ్ళందరితో మాట్లాడుతూ చాలా చక్కగా జన సైనికులకు ప్రతి క్షణం హెచ్చరికలు అంటే జాగ్రత్తలు చెప్తూ చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పి చెప్తూ ఆయన నామినేషన్ ఘట్టం పూర్తి చేశారు. మరి అతను నామినేషన్లో పిఠాపురం మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వర్మ, అదేవిధంగా కొండిదెల నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సోదరుడు, వీళ్ళిద్దరూ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఇకపోతే ఇతను అఫిడవిట్లో ఏమేమి దాఖలు చేశారనేది మనం ఒకసారి చూస్తే, ఇతనికి గత 5 ఏళ్ల తాలూకు ఆదాయం అప్పులు చెల్లించిన పన్నుల వివరాలను అఫిడవిట్లో ఈయన దాఖలు చేశారు. గడిచిన 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఆస్తులు సుమారు 191% పెరిగినట్లు ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే తన పేరు, తన కుటుంబ సభ్యుల పేరు మీద 163 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ వివరించారు. 2019 ఎన్నికల సమయంలో అఫిడవిట్లో పవన్ కళ్యాణ్ 56 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడిస్తే, తన భార్య అన్న పేరు మీద 1 కోటి విలువైన ఆస్తితో పాటు తనకు 46 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు ఈయన అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే నెల్లూరులో 10వ తరగతి చదువుకున్నట్లు ఆయన అఫిడవిట్లో పేర్కొన్నారు. అదేవిధంగా 14 కోట్ల విలువైన కార్లు, బైకులు ఉన్నట్లు వెల్లడించారు. తన వద్ద హార్లే డేవిడ్సన్ బైకు, బెంజ్మే బ్యాచ్, 5.4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు, అలాగే 2.3 కోట్ల విలువైన టయోటో క్రియోజర్ కార్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. తన కుటుంబానికి జవ్వాడ, మంగళగిరి, జూబ్లీహిల్స్లో 118 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన వివరించారు. తనపై 8 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయన్నారు. ఇకపై ఇక ఎన్నికల అఫిడవిట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గత 5 ఆర్థిక సంవత్సరాల్లో సుమారుగా 114 కోట్ల రూపాయలు ఆర్జించారు. 5 ఏళ్లలో పవన్ ఆదాయం 114.76 కోట్లు కాగా ఆదాయ పన్నుగా 47.07 కోట్లు ఆయన చెల్లించారు. జిఎస్టీ 26.80 కోట్లు చెల్లించారు. మొత్తంగా 73.92 కోట్ల పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లించినట్టు పవన్ కళ్యాణ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. మరి అలాగే అప్పుల సంగతికి వస్తే 64.26 కోట్లు అప్పులు ఉన్నాయి. ఇంటికి బ్యాంకుల నుంచి 17.56 కోట్లు, వ్యక్తుల నుంచి 46.70 కోట్ల అప్పులు తీసుకున్నారు. అంటే వ్యక్తుల నుంచి ప్రైవేటు అప్పులు. గత 5 ఏళ్లలో 20 కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు. రైతులకు ఇచ్చిన విరాళాలు కావచ్చు, కౌలు రైతులకు ఇచ్చిన కావచ్చు, ఇతరత్ర ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఏవైతే 20 కోట్ల రూపాయల వరకు విరాళాలు ఇచ్చారు. అలాగే వివిధ సంస్థలకు జనసేన పార్టీ చేపట్టే సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం కూడా విరాళాలు ఇచ్చినట్టు తెలిపారు. జనసేన పార్టీకి 17.15 కోట్లు విరాళంగా ఇచ్చారు. సో ఇది ఈయన అఫిడవిట్లో చాలా డేర్గా పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రీయ సైనిక్ బోర్డుకు 1 కోటి, సీఎం సిటిజన్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ ఫండ్ 1 కోటి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 60 లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు 30.11717, పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్కు 2 లక్షలు విరాళంగా ఈయన అందజేశారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి అభ్యర్థుల్లో అఫిడవిట్లో దాఖలు చేసిన అంటే అన్ని అఫిడవిట్లు ఒకసారి పరిశీలన చేస్తే పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ చాలా డేర్గా ఉంది. అతను అఫిడవిట్లో దాఖలు చేసినటువంటి ప్రతి పాయింట్ కూడా చాలా డేర్గా ఆయన గొప్ప ఎంత ఉందో చెప్పాడు.
అదేవిధంగా ఆయన సేవా కార్యక్రమానికి ఎంత ఖర్చు పెట్టాడో డైరెక్ట్గా చెప్పాడు. ఆయన క్రిమినల్ కేసులు వివరాలు చెప్పాడు. ఆయన చదువుకుంది 10వ తరగతి కూడా 10వ తరగతి చాలా క్లియర్గా ఒప్పుకున్నాడు. ఆయన ఎంతోసేపుగా దొంగ సర్టిఫికెట్లు పుట్టించి బిఏ బీకామ్ కొనేసుకుని పెట్టే సందర్భాలు చాలామంది చేశారు. మీకు తెలుసు లేదో జలీల్ ఖాన్, ఆయన ఏం చదవకపోయినా ఆ ఇంటర్వ్యూలో బీకామ్లో నేను ఫిజిక్స్ అన్నాడు. అతను చదవలేదు, అతను ఏదో ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ, దాని బీకామ్లో ఫిజిక్స్ అని చెప్పాడు. సో ఇతను అర్థమైంది కాకుండా నిజాయితీగా నేను నెల్లూరులో 10వ తరగతి దాకా చదువుకున్నానని చెప్పేసి ఒప్పుకున్నాడు. సేవా కార్యక్రమాల విషయానికి వస్తే ఇంత డబ్బు ఖర్చు పెట్టినోడు ఏ పదవి లేకుండా సేవా పొలిటీషియన్స్లో సేవా కార్యక్రమాలకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినోడు ఏకైక లీడర్ ఎవరంటే పవన్ కళ్యాణ్ అనే విషయం ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా 2019 అఫిడవిట్ నుంచి 24 అఫిడవిట్ పోల్చుకుంటే ఆయన ఆస్తులు ఎన్ని కోట్ల మేరకు పెరిగాయో, ఇతను ఇతను అన్న చిరంజీవి గారి పేరు మీద ఇతను ఎంతవరకు ఆస్తి పెట్టాడు అనేది చాలా డీటెయిల్గా అఫిడవిట్లో ఆయన పేర్కొన్నారు. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే 2014 ఓడిపోయాం కాబట్టి 24 దాకా మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అఫ్కోర్స్ వీళ్ళకి సినిమాలు ఉండొచ్చు, ఇతర వాళ్ళకి ఇంత వ్యాపారాలు ఉండొచ్చు, ఏదైనా అవన్నీ లాస్ చూపెట్టి అప్పటికప్పుడు మైనస్ చూపిస్తారు. వీళ్ళు ప్రజలు ఏదో సానుభూతి కోసం అది ఈయన అటువంటిది ఏమి లేకుండా డైరెక్ట్గా డేరిగా అప్పటి నుంచి ఇప్పటికీ ఆస్తి ఎంత పెరిగిందో, ఆస్తి ఎవరి పేరు పెట్టాడు అనేది కూడా ఈయన చాలా వివరంగా చెప్పాడు. ఆస్తులు ఎక్కడెక్కడ స్థిరాస్తులు ఉన్నాయి, చిరాస్తులు ఉన్నాయి, ఈయన నడిపే బైక్తో సైతంగా ఈయన నడిపే బైకు కారు అన్ని చాలా డీటెయిల్గా ఆయన అఫిడవిట్లో ఆయన నిజాయితీ ఏంటో ఆయన చక్కగా ఈ అఫిడవిట్ ద్వారా జనానికి అర్థమయ్యేలాగా ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. అదేవిధంగా చూసుకుంటే మరి ఈ పిఠాపురం అనేది మరి ఇప్పుడు ఒక పవర్ పాలిటిక్స్గా ఉన్నటువంటి సందర్భం. మరి ఈ పవర్ పాలిటిక్స్లో పిఠాపురం పవన్ కళ్యాణ్ నామినేషన్ అనేది ఒక పెద్ద దాని ఏమంటారంటే ఒక అట్రాక్షన్ అయింది. రాష్ట్ర దృష్టి అంతా కూడా పిఠాపురం మీద పడింది. పవన్ నామినేషన్ అంతకుముందే ఈ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వంగా గీతా విశ్వనాథ్ గారు కూడా నామినేషన్ వేశారు. అవి కూడా జనం ఏమీ తీసుకుపోలేని విధంగా వైసీపీకి కూడా జనం వచ్చారు. వచ్చినా కానీ అంతకంటే భద్ర కొట్టాలి, అంతకంటే రికార్డు స్థాయిలో చేయాలని వీళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని వీళ్ళు రీచ్ చేశారు. ఆ విధంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ యొక్క ఈ నామినేషన్ ప్రక్రియను విజయవంతం చేయగలిగారు. నామినేషన్ అంతా విజయవంతం ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారు సమర్పించినటువంటి అఫిడవిట్ మరొక ఎత్తు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా లోపలికి వెళ్ళి అధికారులతో మాట్లాడి తీరు కావచ్చు. అక్కడ కూడా ఈ టీడీపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో జ్యోతి నెహ్రూ గారు, వర్మ గారు వీళ్ళందరూ కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిశారు. అఫ్కోర్స్ కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు, టీడీపీ అభ్యర్థులు మ్యాక్సిమం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళందరితో కూడా చక్కగా మచ్చుటించారు, మాట్లాడారు, వాళ్ళకి మంచి టైం ఇచ్చారు, స్పందించారు, చక్కగా హ్యాపీగా కుటుంబ సభ్యుల స్పెండ్ చేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళడం జరిగింది. సో ఇది పవన్ కళ్యాణ్ గారి యొక్క నామినేషన్ ఘట్టం. నామినేషన్ హిట్ అయింది, అయితే మరి రేపు పొద్దున్న ఎలక్షన్ ఉంది, మరి ఇతనికి అప్పుడు ఎలా ఉంటుంది, ఇంకా ఎలక్షన్ సమయం ఉంది కాబట్టి మరి రోజు రోజుకు మారుతున్న పరిణామంలో మరి ఏ రోజు ఏ విధంగా అన్నది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ.